దైవజనుడు నెహేమియా యెరూషలేం చుట్టి ఉన్న గోడలు నిర్మిస్తున్నాడు. నిర్మించిన తర్వాత ఏం చేస్తాడు? చాలా మంది విరోధులు వచ్చారు, చాలా కష్టాలు. ముంచిన తర్వాత ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి కదా, కోడి కోయాలి కదా, ఏదైనా కోయాలి కదా, పెద్దది లేకపోతే చిన్నదైనా కోయాలి. దానికి బదులు ఏం చేస్తాడు? ఓ ఇన్ని కష్టాలు పడ్డాము. దేవుడు ఎస్రాని గురువును పంపి నోటి మోసుకో, దేవుడు మీరు ఏడవటానిక మీకు సహాయం చేశాడు, సత్యం తెలుసుకో. ఆయన అన్నాడు, ప్రభులో ఆనందించుటయే నీకు బలము. నెహేమియా 8:10 సమస్యలు వస్తాయి, లోకానికి వచ్చినది నేను పట్టుకోవచ్చు, నువ్వు దేవుని నీకిచ్చేది నీవు పట్టుకో. దేవుడు నీకిచ్చేదాన్ని పట్టుకొని లోకం నిన్ను పట్టుకోవటానికి వచ్చేదాన్ని పట్టుకోకుండా చేయి. అర్థం కాలేదా? చెప్తా, దేవుడు నీకిచ్చిన దాన్ని పట్టుకొని లోకం దేనితో నిన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తుందో దాన్ని కిక్ చేయి, త్రోసివేయి, పట్టుకోకుండా చేయి. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రభుని పట్టుకున్నావంటే ఏది కూడా నిన్ను పట్టుకోలేదు. నీవు ప్రభు ముందు మోకరించుటకు నేర్చుకున్నావంటే నీవు ఎవని ముందు నిలబడ అవసరం ఉండదు. నువ్వు ప్రభు ముందు మోకరించుటకు నేర్చుకున్నావంటే నువ్వు ఎవరి ముందు కూడా నిలబడుటకు ఏ అవసరం ఉండదు. హల్లెలూయా. ప్రభులో ధైర్యం తెచ్చుకోవాలి. మొదటి సత్యం ప్రభు నేర్పిస్తున్నాడు, వింటాం. రెండవది 8:10, నీవు ప్రభులో ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీను మండలంలోని విగ్రహములను తొలగించెను. రెండవది, యూదా పట్టణంలో ఉన్న వేరే వేరే దేవతలు, మూర్తులు, అది ఇది ప్రజలు తీసుకుని వచ్చిందా మొత్తం కట్టి ప్రతి ఇంట్లో ఉన్న దేవునికి ప్రియం లేని మొత్తం తీయండి, ఆ కొబ్బరికాయ తీయండి, ఏమి నిమ్మకాయ తెరవండి, ఏమేమో కట్టి ఉన్నాడు అది మొత్తం తీసి నీటిలో పడి మొత్తం శుభ్రం చేశాడు. మొదటిగా దేవుళ్ళు తన్ను తాను బలపరుచుకున్నాడు. రెండవది, ఒకవేళ ఉండినా ఆ నిమ్మకాయ ఇంకా ఉండినా పాప అమ్మ కడుపు నొప్పి అంటే అది ఉంది కదా అది పట్టుకుంటామని మళ్ళీ కడుతుంది, తీసేయి, త్రోసివేయి. ఇంటిలో ఉన్నదంతా త్రోసివేసి శుభ్రపరిచాడు. ఇంకా నెక్స్ట్, ఆ రీతినే ఎఫ్రాయిము మండలమున తాను జయించిన పట్టణములలోని విగ్రహములను కూడా నిర్మూలించెను. సో ఎక్కడెక్కడ విగ్రహాలు ఉండిందో, దేవునికి ప్రియం లేనిది, దేవుడు ఇది దేవుడని చూపించకుండా వేరే దానిని చూపిస్తుందో, రకరకమైన మూర్తులు ఉంటాయి. అప్పుడు సముద్రానికి ఒకటి, సూర్యునికి ఒకటి, వ్యాధికి ఒకటి, అవి అన్నిటినీ ఎగిప్తు దేశంలో ఎన్నో మూర్తులు ఉంటున్నాయి, అవి అన్నీ కట్టి త్రోసివేయమన్నాడు. మూడవది, అతడు దేవాలయ ప్రాంగణములోని ప్రభు పీఠమును పునర్నిర్మించెను. మూడవది చూడండి, మొత్తం దాన్ని తీసేసి దేవుని ఆలయమును ఆయన సరిచేశాడు. దేవుని పలిపీఠం సరిచేయటం అంటే ఏమిటి? దేవుని పలిపీఠం సరిచేయటం అంటే ఏమిటి? దానిలో లోతైన సత్యం ఏమిటి? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, ఇశ్రాయేల్ ప్రజలు జీవించిన కాలంలో 430 మంది పాల్ దేవత ప్రవక్తలు ఉండిరి. వారందరూ మందిరం తందిరం చేసి వారి మట్టిని తీసుకుంటారు, సందనంగా చేసి ఇస్తారు. ప్రజలు వాళ్ళందరూ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారు. ప్రభుని నమ్మేవారు ఎవ్వరూ లేరు. ఆ దేశమును పరిపాలించిన ఆహాపు పిచ్చివాడుగా ఆ మందిరవాదులను పోషించుకుంటూ, ఆయన భార్య జెసబేలు ఆ పాల్ దేవతనే ఆరాధించిన అమ్మాయి. ఇలా ఆ దేశం పాడైనప్పుడు దేవుడు దైవజనుడు ఒకడిని లేపాడు, ఆయన పేరు ఎలియా. ఆయన వచ్చి వారు ముందు ఎవరు నిజమైన దేవుడని నిరూపిస్తున్నాడు. మీరు ఒక పశువును తీసుకొని రా, నేను ఒక పశువు తీసుకుని వస్తా అని, నీ దేవుడు నిజమైతే పైనుండి అగ్నిని నీవు తీసుకొని రావాలి. వాళ్ళు చెప్పారు, ఒక్క నిమిషంలో మేము ఒక మందిరం చెప్పామంటే వచ్చేస్తుంది.
కానీ ఎలియా ఏం చేసాడు ఎక్కడ యుద్ధం జరగాలో అక్కడ ఏం చేసాడు ముందే వెళ్ళి ముందున రోజే వెళ్ళి ఉపవాసం ఉండి ఆ స్థలమును కట్టియాడు పరిశుద్ధాత్మతో దేవుని సన్నిధితో నింపుకొన్నాడు అంతే మరునాడు వీలు ఆ పాట పాడుకొండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు 430 మంది వచ్చారు పశువుని లాగుని వచ్చారు చంపారు నిప్పురా 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 లేదు నొప్పి వస్తుంది అప్పుడు ఎలియా చెప్తున్నాడు ఇంకా ఇంకా కొద్దిగా పిలువు నీ దేవుడు నిద్రపోతున్నాడు ఏమో ఆ దేవుడు అంటే కదా నిద్రపోదు ఆయన ఏమీ వార్చేయలేదు అప్పుడు ఎలియా తన ప్రజల్ని అందరూ నా దగ్గరికి రండి పలిపీటమును సరిచేయండి పలిపీటం అంటే పడిపోయిన నీ సంబంధమును దేవునితో నీరు సఖ్యపరచుకోండి మరొకసారి మళ్ళీ నిర్మించండి నీ జీవితమును నీ జీవితంని రిలేషన్షిప్ ఏమంటారు దేవునితో ఉన్న సంబంధమును నీవు మళ్ళీ నిర్మించుకో దానికి పేరు పలిపీటం అదే ఇక్కడ ఆశ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఆయన దేవుని మందిరం నిర్మించి మనం దేవునితో వెళ్ళాలి కీర్తన 100వ కీర్తన ఏమిటి మనం దేవుడే మన తండ్రి మనం ఆయన బిడ్డలము ఆయనకు పాటలు పాడదాం ఆయన నాట్యం చేసి ఆయన స్తుతించి ఆరాధిస్తాము అవును నూతన పాటలు పాడదాం ప్రైజ్ ది లార్డ్ మనం దేవునితో ఉన్న ఆ సంబంధమును మనం బలపరచుకోవాలి ఆశ మొదటిగా తన్ను తాను బలపరచుకున్నాడు రెండవది దేవునికి ప్రియం లేని ఆ మందిరాలు తంద్రాలు ఆ మూర్తులు అన్నీ తీసి నీటిలో పడేశాడు శుభ్రపరిచాడు మూడవది దేవుని బిడ్డల్ని పిలిచి పరిశుద్ధ మందిరమును సరిచేశాడు దేవునితో ఉన్న సంబంధమును మళ్ళీ బలపరుస్తున్నాడు నాలుగవది చదువుదాం 9వ వచనం ప్రభు ఆశాకు బాసటగా ఉండెనని గ్రహించి ఉత్తర రాష్ట్రమందలి ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను తెగలకు చెందిన వారు చాలామంది అచ్చటి నుండి వెడలి వచ్చి ఆశాతో చేరిపోయిరి చూడండి నాలుగవది ఆయన గొప్ప పని చేశాడు ఇస్రాయేల్ ప్రజలకు ఎన్ని కోత్రాలు ఉన్నాయి 12 కోత్రాలు సాలమోన్ ఏం చేశాడు అమ్మాయిలు వెంట వెళ్ళి లోకపు ఆశలు వెంట వెళ్ళి దావీదు సంపాదించిన 12 కోతరాలను కోల్పోయాడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు పిచ్చివాడా నీవు నీ కోసమే జీవించి దేవుడు నీకు నీ సంతతికి ఇచ్చినదంతా కోల్పోయావు అయినను నీ తండ్రి దావీదును గుర్తించుకొని నీకు 2 కోతరాలు ఇస్తాను నీ ఇంటిలో సేవ చేస్తున్నవాడు సేవకునికి ఆ 10 కోతరాలు ఇస్తాను ఒక్క వ్యక్తి తన జీవితం ద్వారా తన భార్య పిల్లలు అందరినీ ఉండగా విడిచిపెట్టి అమ్మాయిలు వెంట వెళ్ళి తిని త్రాగి అన్ని దేవతలను ఏ స్త్రీని వివాహం చేసుకున్నాడో ఆరాధించే దేవతలను తీసుకుని వచ్చి పరిశుద్ధ మందిరం ఉండిన యెరూషలేములో అన్ని రకమైన మందిరాలు అన్ని రకమైన పూజలు కనుక దేవునే కోల్పోయాడు ఇప్పుడు యూదా వంశంలో ఉన్నది 2 కోత్రాలు ఏమిటి యూదా బెంజమిన్ ఇప్పుడు రాజులందరూ ఇప్పుడు సౌల్ రాజా దేని నుండి వచ్చాడు బెంజమిన్ కోత్రం నుండి కానీ దావీదు యూదా కోత్రం నుండి కనుక వాళ్ళ మధ్యలో 2 కోత్రాలు నివ్వా నేనా అని ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు ఆశాలో 2 కోత్రాలని ఒకటిగా చేర్చాడు మనమందరం అన్న తమ్ముడు అక్క చెల్లెలు మనమందరం ఒక ఫ్యామిలీ మనమందరం ఒకే రక్తం కనుక మనం ఒక్కొక్కరికి పెళ్లి చేసుకోవాలి మా అన్న మా మామయ్య మా తమ్ముడు మా పెద్దనాన్న అందరూ ఒకే ఫ్యామిలీ కనుక ఈ 2ను ఒకటి చేశాడు దేవుని కృప వలన